బాలాపూర్ మండలం పరిధి కుర్మల్గూడ సర్వే నెంబర్ 46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ స్థలం అంటే బోర్డు పెట్టిల్లు. ఇక చూడు, వచ్చే 40 రోజులు కూడా కాలే, 100 రోజులు కాలే అన్నావు కదా, ఇక కబ్జాలు ఎట్లా చేస్తున్నారో చూడురి. కబ్జాలు చేసిన తీరు చూడవా మీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిజీ? 10 ఏళ్ల పాటు పచ్చని పంట పొలాలతో విలజిల్లిన కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ఆయకట్టు ఇప్పుడు బీడువారి పరిస్థితి ఏర్పడింది. సాగర్లో నీరున్న చివరి దాకా అందక నారు ఎండిపోతుంది. దీంతో రైతులు ట్రాక్టర్లలో నీళ్లు తెచ్చుకొని నారుమడిని కాపాడుకుంటున్నారు. నిజాం సాగర్ 0 డిస్ట్రిబ్యూటరీ కింద హనుమ హసన్పల్లి గ్రామానికి చెందిన 250 ఎకరాలు ఆయకట్టులో ఇదే పరిస్థితి నెలకొడంతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. అయిపోయా, కేసీఆర్ను గద్దదించాలి, కేసీఆర్ను గద్దదించినాం. ఏమైంది? నిజంగా చెప్తున్నా, నేనే చెప్తున్నా, మనం తినే అన్నం మెతుకులల్లో మన్ను పోసుకొని తింటున్నాం. ఈరోజు ఘోరమైన పరిస్థితి మీరు ఇదే చూసిలు. రానున్న రోజులలో గత కాంగ్రెస్ ఎట్లుండనో పూర్తిగా కనబడుతుంది. రౌడీ రాజ్యం, కరెంటు కోతలు, పంటకు మద్దతు ధర ఉండదు, రైతుల మీద హుక్కుపాదం, విద్యార్థుల మీద హుక్కుపాదం, ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు, వీళ్ళు ఇట్లే చేస్తారు అనుకుంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నన్ను ప్రశ్నించింది అనుకో, కేసులు బనాయిస్తారు, లోపలి పోతాం, మళ్ళీ బయటకు వస్తాం, ఏం జరుగుతుంది? ఇడా రోడ్డు ముందు పోతే యాక్సిడెంట్లు అయితే చంపేస్తారు వీళ్ళు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు గిదే చేస్తారు. గత కాంగ్రెస్ ఏం కడిగిన అనిమిత దొంగలీలు, నేను చెప్తున్నా కదా, చూడురు ఇది. వీళ్ళంతా దొంగ రాజకీయాలు చేస్తారు.